బెజ్జంకి మండల కేంద్రంలోని సత్యార్జున ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ నెల 20వ తారీఖు ఆదివారం రోజున కొత్తపల్లి సాయిరాం గార్డెన్ లో ఉదయం 10 గంటలకు మాజీ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకిషన్ గారి ఆధ్వర్యంలో మానికొండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ అలై బలై ధూమ్ధామ్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్రావు గారు విచ్చేస్తున్నారని, మన బెజ్జంకి మండలంలోని అన్ని గ్రామాల నుండి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఆత్మీయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మిత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య ఉద్దేశం ఏమనగా 20 తారీఖు ఆదివారం 10 గంటలకు అలాయ్ బలాయ్ కార్యక్రమము కొత్తపల్లి గ్రామంలో సాయిరాం ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. దానికి ముఖ్య అతిథులుగా హరీష్ రావు మాజీ మంత్రి వర్యులు విచ్చేస్తున్నారు. కాబట్టి దాని ఏర్పాట్ల గురించి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మండల శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అలాయబల్లి ప్రోగ్రాం అనేది రసమయ్య బాలకృష్ణ అన్న మాజీ శాసనసభ్యులు గారు ప్రతి సంవత్సరము దసరా రోజు చేసే కార్యక్రమం. కానీ ఈరోజు దసరా రోజు కార్యక్రమంలో ఇక్కడ లేనందువలన సంతాపరెడ్డి ఉన్నందువలన ఈ ప్రోగ్రామును ఆదివారం రోజు నిశ్చయించి ముఖ్య అతిథులుగా హరీష్ అన్నను పిలవడం జరిగింది. హరీష్ అన్నను ఘనంగా బెజ్జంకి క్రాసింగ్ మన మండలం ముద్దుబిడ్డ కాబట్టి అత్యధికంగా స్వాగతం పలుకుటకు అందరూ కార్యకర్తలు సమర్థమై ఆదివారం 20 తారీఖు 10 గంటల వరకు బెజ్జం క్రాసింగ్లో మనము సమావేశము అక్కడికి వచ్చి అన్నకు ఘన స్వాగతం పలకాలని ఈ సందర్భంగా కోరుచున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ సమావేశము ఏర్పాటు చేసుకున్నాం. అధికంగా కార్యకర్తలు కుటుంబ సభ్యులను ఈ ధూమ్ధామ్ కార్యక్రమానికి కూడా తరలించాలని సుమారు 600 నుంచి 700 మంది దాకా మన మండలం నుంచి కొత్తపల్లికి వెళ్ళినట్లుగా అందరి కార్యకర్తలు ఐక్యతతో వెళ్ళవలసిందిగా కోరుతూ, ఇప్పుడు ఇదే విధంగా ఇంకొకటి ఈ సందర్భం కాకుండా చెప్పక తప్పదు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు నిన్న 1800 కోట్లు వేసినాము, ఇంకా 4 లక్షల మంది కుటుంబాలకు వేస్తే 2 లక్షల వరకు పూర్తయితే 2 లక్షల మీద ఉన్న వాటికి డేట్లు ఇస్తాము, 10,000 ఎక్కువ ఉన్న వాళ్ళకు 50,000 ఎక్కువ ఉన్న వాళ్ళకు, అది సమంజసమైన విషయం కాదు. 2 లక్షలు రుణమాఫీ చేస్తా ఉన్నారు కాబట్టి బేషరతున పాస్బుక్ వైజు ఎన్ని లక్షలు ఎక్కువ ఉన్నా కానీ 2 లక్షల వరకు రైతు తిరిగి కట్టలేడు కాబట్టి ఆ స్తోమత తగ్గట్టుగా మార్టిగేజ్ చేసి 3 లక్షలు 4 లక్షల వరకు తీసుకున్నారు. అది రిటర్న్ కడితేనే పే చేయమన్నాడు, అది సమంజసమైన విషయం కాదు. ఈ నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు, పూర్తయినాయని ముఖ్యమంత్రి చెప్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిమో మనకు ఇంకా ఈ నెల లాస్ట్ వరకు 4 లక్షల కుటుంబాలకు వేసి మిగతా వాటికి టైం పెడతా అన్నారు. దీనికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని మేము మండల శాఖ ఆధ్వర్యంలో కోరుతున్నాము. విజయవంతం చేద్దాం, కొత్తపల్లిలో నిర్వహించిన అలెబల్లి ప్రోగ్రామ్ ను విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, రసమయ్య అన్న నాయకత్వం, జై తెలంగాణ.